हाय नमस्ते अंडी, वेलकम बैक टू कीर्तिस किचन। ई रोजु एंतो टेस्टीगा उंडे सिंपल गा अयिपोये वंकाय चनग पप्पु करी एला प्रिपेर चेयालो चूपिस्तानु। दानिकी कावाल्सिन इंग्रीडियंट्स पाव केजी वंकाय, कोत्तिमीर, ग्रीन चिल्ली, आनियन, चनग पप्पु। वंकायल्नि कट चेसुकुने मुंदु వాటర్ లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే వంకాయ ముక్కలు బ్లాక్ గా అవకుండా ఉంటాయి। శనగపప్పుని కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి। ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం। అల్లము, వెల్లుల్లి, లవంగాయి, చెక్క, మిరియాలు, యాలకులు వేసి బాగా జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ వేసి బాగా మిక్స్ చేసి బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేయాలి। 1/2 టేబుల్ పసుపు, ఇందాక గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, వంకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లో ఉంచాలండి। స్టవ్ మిక్స్ చేసి కల్లుప్పు, రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి। నేనైతే కల్లుప్పు గ్రేవీ కర్రీస్ లో అదే వాడతాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు। మిక్స్ చేసి 1 మినిట్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి। ఆయిల్ అంతా దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి। 1 టేబుల్ స్పూన్ కారం, శనగపప్పు, శనగపప్పు హెల్తీకి చాలా మంచిదండి। ప్రోటీన్, దానిలో ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయి। శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటది కదా, దానినే వేసేసి అలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి। కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు। ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ అండి, నా దగ్గర ఉన్నది కాబట్టి వేస్తున్నాను। మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది। మీ వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మటికి మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్।